हाय हेलो फ्रेंड्स एला अंदर बहुनारा वेलकम बैक टू मई चैनल फ्रेंड्स एवरना मैं चैनल को इपड़े चूस्ट सब्सक्राइब अलागे चूस्तू और लाइक वेसोजे मंच व्लॉग मे मुकोचा सो इत यूजफुल सो फस्ट ना चूँगी एलाने कामेंटी अलागे व्लाग చేయడానికి అయితే కొంచెం టైం పట్టిందండి ఎందుకంటే ఇంకా నేను వాక్సిన్ అనేది వేయించుకున్నారు కదా సో కొంచెం ఎట్లైనా బాడీ పెయిన్స్ అలా ఉంటాయి కదా అందుకు ఏంటంటే ఇంకా వ్లాగ్ అనేది చేయలేదు సింగిల్ వీడియోస్ అయితే పెట్టాను సో వ్లాగ్ చేయకపోవడానికి కారణం అయితే ఇదే అండి చాలామంది వ్లాగ్స్ పెట్టండి అక్క అని చెప్పి ఇంకా అడిగారు సో వ్లాగ్ పెట్టాలంటే నిజం చెప్పాలంటే మార్నింగ్ టు ఈవినింగ్ ఇంకా మనం ఏం చేసినా కంపల్సరీ స్టాండ్ పెట్టుకోవాలి వీడియో అనేది షూట్ చేయాలి సో ఏది చేసినా కూడా కొంచెం రిస్కే అలాగే కొంచెం మనకి ఏంటంటే లైక్స్ కామెంట్స్ వస్తే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా సో చూసే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి సో ఇక్కడ ఏంటంటే బాల్కనీలో మాకు బచ్చల చెట్టు వచ్చింది స్ట్రాంగ్ టీ అయితే తాగేశాను చెట్టు కూడా మీకు చూపించాను కదా అలాగే సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏంటంటే నేను శాండ్విచ్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి ఎగ్స్ తోటి అన్నమాట ఓన్లీ ఎగ్స్ ఉన్నాయి అలాగే ఒక టమాటా ఆనియన్స్ తోటి ఎగ్స్ ఓన్లీ ఎగ్స్తో అయినా బాగుంటుంది సో ఇక్కడైతే ఎగ్స్ అనేది ఉడికించాను అలాగే రెడీగా పెట్టాను సో ఇది ఎలా చేసుకోవాలి ముందైతే బ్రెడ్ అనేది చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు లైట్గా ఆయిల్ వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి సో ఈజీగా అయిపోతుందండి శాండ్విచ్ అనేది వీటికైతే అసలు మిషన్లు ఉంటాయి కాకపోతే ఏంటంటే అవి లేకుండా కూడా ఇలా మనము చేసుకోవచ్చు సో ఇక్కడ బ్రెడ్స్ కాల్చిన బ్రెడ్ ఏంటంటే చక్కగా దీనిపైన నేను సాల్ట్ అలాగే కారం కొంచెం పెప్పర్ పౌడర్ సో అది చల్లుకున్నాక తర్వాత మనం స్లైసెస్ ఇలా మనం టమాటా అలాగే ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఎగ్ కూడా సో ఇలా పెట్టేసుకొని దీనిపైన ఏంటంటే ఇంకా మనకి టమాటా కెచప్ ఉంటే బాగుంటుంది కాకపోతే మా ఇంట్లో అయితే అది అయిపోయింది సో దీనికి ఏంటంటే నేను మయోనీస్ అయితే కలుపుతున్నాను బాగుంటుంది కదా సో నాకైతే చాలా ఇష్టము సో ఇలా మనము చక్కగా ఒకదానిపైన పక్కన పెట్టేసుకొని తర్వాత మళ్ళీ ఇంకొక బ్రెడ్ అనేది పెట్టేసుకొని ఇంకా తినేస్తే సరిపోతుంది సో ఈరోజుకైతే బ్రేక్ఫాస్ట్ ఇదన్నమాట అలాగే ఎగ్స్ తినాలి కదా ఓన్లీ ఎగ్స్ మాత్రమే తింటే ఏంటంటే మనకి అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు కదా సో ఇక్కడైతే నేను సో ఇలా మొత్తం సెట్ చేసి ఇంకా పెట్టేస్తున్నాను సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు ఇంట్రెస్టింగ్గా తింటారన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి సో ఫస్ట్ అయితే టేస్ట్ చూసి చెప్తున్నాను చాలా చాలా బాగుందండి అంటే ఎగ్గు అలాగే మనం ఏంటంటే ఇంకా టమాటాకి చెప్పేసి ఇంకా బాగుంటుంది మయోనీస్ వేసాను కదా అందుకు చాలా చాలా టేస్టీగా అనిపించింది సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను కిచెన్ అనేది క్లీన్ చేస్తున్నాను అలాగే చాలా డేస్ కూడా అవుతుంది నేనైతే వాటర్లో అలాగే వంట సోడా ఇవి వేసి ఏంటంటే సాల్ట్ అయితే మనము వాటర్ మరసం అల్లుకొని నానబెట్టుకోవాలి గట్టు అలాగే స్టవ్ అనేది ఇంకా తర్వాత పీచ్ అనేది వేసి చిన్నగా మనము క్లీన్ చేస్తే ఇంకా చాలా క్లీన్ అవుతుంది సో ఇది అందరికీ నేను ఆల్రెడీ చెప్పాను మళ్ళీ ఈరోజు కూడా షేర్ చేస్తున్నాను సో ఇక్కడైతే స్టవ్ క్లీనింగ్ అనేది అవుతుంది ఇంకా తర్వాత సో మంచి రెసిపీ అనేది ఈరోజు షేర్ చేస్తాను అంటే స్నాక్ లాగా లేదంటే మనము మార్నింగ్ టిఫిన్ లాగా కూడా తీసుకోవచ్చు అది సో ఇక్కడైతే స్టవ్ అనేది క్లీన్ చేసేసాను సో తర్వాత ఏంటంటే ఇంకా ఆనియన్ కట్ చేస్తున్నాను మంచి స్నాక్ అనేది చేద్దామనేసి ఈవినింగ్ టైంలో ఓన్లీ ఆలుగడ్డ ఉంటే సరిపోతుంది అన్నమాట దీనికి అంటే ఓన్లీ ఆలుగడ్డ అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆలు అనేది ఉంటే చక్కగా మనం పచ్చిమిర్చి కానీ అలాగే ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకొని ఇంకా బోండాలు స్పైసీ ఆలు బోండాలు అనేది చేసుకోవచ్చు సో ఇక్కడైతే నేను ఆల్రెడీ ఉడికించిన ఆలు అనేది పొట్టు తీసి చక్క మెత్తగా చేశాను దీంట్లో ఏంటంటే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి సో బాగా ఉడికించుకోవాలండి ఆలు అనేది సో చూసారుగా అలా మనం చేతితోటి ముట్టుకుంటే ఏంటంటే ఇంకా ఇలా మెత్తగా అయిపోవాలి అలాగే టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి ఏంటంటే ఇది ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటుంది సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ మనము కలుపుకోవాలి దీంట్లో కొంచెం జీలకర్ర వేసాను జీలకర్ర వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది అలాగే కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అనేది కూడా వేసుకొని అలాగే పచ్చిమిర్చి కూడా
పచ్చిమిర్చి ఏంటంటే ఇంకా చూసుకొని పిల్లలు ఒకవేళ తింటారు అనుకుంటే మాత్రం వేసుకోండి, లేదంటే ఇంకా మనము పచ్చిమిర్చి అనేది లేకుండా ఓన్లీ కారం కూడా వేసుకోవచ్చు. సో ఇలా వేసుకొని వీటిని ఏంటంటే మనం మామూలుగా రౌండ్గా బాల్స్ చేసుకోవడమే. సో ఫాస్ట్గా అయిపోతుందండి, మనం ఓన్లీ ఉడికించిన ఆలు అనేది రెడీగా ఉంటే మాత్రం ఇవన్నీ కట్ చేసుకొని ఇంకా బోండాల్లాగా చేసుకొని వీటిని మనము డీప్ ఫ్రై చేసుకోవడమే. అలాగే దీంట్లో ఏంటంటే ఉప్మా రవ్వ వేస్తున్నాను, ఒక కప్పు. ఒక త్రీ మనం ఆలుగడ్డలు తీసుకున్నాం అనుకోండి ఉడికించినవి, ఒక కప్పు ఉప్మా రవ్వ అనేది వేసుకోవాలి. ఉప్మా రవ్వ వేస్తే ఏంటంటే ఇంకా మనకి క్రిస్పీగా టేస్టీగా వస్తాయన్నమాట బాల్స్ అనేది. సో ఇలా మొత్తం మనము బాగా కలిపేసుకోవాలి. కొన్ని వాటర్ అనేది పోసుకొని మనకి ఉండలు వచ్చేలాగా కలుపుకోవాలి. సో దీంట్లో ఇంకా మనము కొంచెం మైదాపిండి అనేది కూడా వేసుకోవాలి, ఎందుకంటే రౌండ్గా రావడానికి షేప్ అనేది కొంచెం మనం 2-3 స్పూన్స్ అలా మైదాపిండి అనేది వేసుకుందాము. ఇప్పుడైతే అంటే దాదాపు ఒకవేళ కొన్ని వాటర్ పోసుకుంటే రౌండ్ షేప్ అనేది వస్తుంది, కాకపోతే ఏంటంటే అంత నీట్గా రాదన్నమాట. అందుకు ఇంకా నేనైతే ఒక 2-3 స్పూన్స్ అలా మైదాపిండి అనేది వేసాను. కొంచెం వాటర్ కలుపుకొని ఇప్పుడు మనము రౌండ్గా మనకి బాల్స్ లాగా చేసేసుకుంటే సరిపోతుంది. అలాగే వీటిని ఏంటంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుంటే సో టేస్ట్ చాలా చాలా బాగుంటాయండి. పిల్లలకి ఈవినింగ్ టైంలో ఏంటంటే ఇంకా ఇవి చేసి ఇవ్వచ్చు, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇవ్వచ్చు. ప్రతి ఈవినింగ్ టైంలో ఏంటంటే వర్షం వచ్చే టైంలో ఇవి చక్కగా ఇలా చేసుకుని తింటే స్నాక్ అనేది చాలా బాగుంటాయి. వీటికి ఇంకా మనకి పచ్చడి కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకా మనం మామూలుగా డైరెక్ట్ చేసేసుకోవచ్చు. చూసారుగా కొంచెం ఆయిల్ అనేది చేతికి పెట్టుకొని నేను ఇలా బాల్స్ అనేది చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇలా మనం డీప్ ఫ్రై చేసుకొని దీంట్లో ఏంటంటే నేనైతే టమాటా కెచప్ అలాగే మయోనీస్ అయితే పెట్టాను, పిల్లలకి ఇంట్రెస్టింగ్గా తింటారనేసి. సో టేస్ట్ అయితే నిజంగా చెప్పాలంటే చాలా చాలా బాగా కుదిరాయి, క్రిస్పీగా వచ్చాయన్నమాట. సో చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుందిగా. ఈసారి ఏంటంటే ఆలుతో ఇలా ట్రై చేసి చూడండి. సో ఇది ఈవినింగ్ స్నాక్ లాగైతే ఇంకా వేడివేడిగా తినొచ్చు అన్నమాట, నాకైతే చాలా బాగా నచ్చాయి. సో ఈ రెసిపీ మీకు షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
సో నైట్ అయితే ఇంకా ఏంటంటే నాకు వాటర్ మిల్ అంటే చాలా ఇష్టం కదా, నేనైతే ఇంకా అన్నం తినకుండా ఇవి తిందామనేసి కట్ చేస్తున్నాను. సో ఇవి కట్ చేసాక ఏంటంటే ముక్కల మీద మనం కొంచెం సాల్ట్ అనేది వేసుకుని తింటే టేస్ట్ తీయగా చాలా బాగుంటాయి. సో ఇక్కడైతే కట్ చేసేసాను. ఈ రోజుకైతే నాకు ఇది అన్నమాట వాటర్ మిల్ అని అంటే నేను ఇంకా అసలు అన్నం కూడా తినను, చాలా ఇష్టం నాకు. ఇప్పుడైతే ఏంటంటే కట్ చేసి ఇంకా తినేస్తున్నాను. సో ఇదండి ఈరోజు అయితే వ్లాగ్, సింపుల్ వ్లాగ్, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో వ్లాగ్స్ పెట్టకపోవడానికి కారణం అయితే ఇదండి, నాకు కొంచెం ఏంటంటే ఇంకా ఇంజెక్షన్ వేసే పెయిన్ అనేది ఉంటుంది కదా, అలా ఇప్పుడైతే పూర్తిగా తగ్గిపోయింది. ఇంకా అలా వ్లాగ్ అంటే నిజం చెప్పాలంటే అసలు మార్నింగ్ టు ఈవినింగ్ ఇంకా మనము ఏ పని చేసినా కూడా కెమెరా ఆన్ చేయడం, ఆన్ అయిందా లేదా అని చూసుకోవడం ఇలా, సో కొంచెం ప్రాబ్లం ఉంటుంది. చాలామందికి వ్లాగ్ అంటే ఏంటనేది చాలామందికి తెలియదు. వ్లాగ్ అంటే ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ మనం ఏం చేస్తున్నాం అనేది వీడియోలో చూపించడం అనమాట. అలాగే వ్లాగ్ చాలా కష్టం అండి, సో ఎందుకు ఇంకా చెప్పాలనిపించి చెప్పాను. సో ఇదండి ఈరోజు వ్లాగ్. అయితే నచ్చిందని అనుకుంటున్నారు, నచ్చితే ఒక లైక్ అలాగే షేర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.